రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ రహదారి చంద్రశేఖరాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆ డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి పిఏ వెంకటేశ్వర్లు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్ళని ఆ మరో వాహనంలో ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఆ గాయపడ్డ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు, అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది? మార్నింగ్ గంగశ్రీ, ఏదైతే గత రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్సీ అంటే టీచర్స్ ఎమ్మెల్సీ చెందినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు రోడ్డు ప్రమాదం గురైంది. ఆ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జాతీయ రహదారి కావల మధ్యలో ఉన్నటువంటి చంద్రశేఖరపురం వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీ వెనుకవైపు నుంచి ఢీకొనడంతో కారు పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్నటువంటి ఇక ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పిఏ వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ శ్రీనివాసులు, డ్రైవర్ నలుగురు ప్రయాణిస్తున్నారు. వీళ్ళందరూ కూడా విజయవాడ నుంచి అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధిష్టానానికి సంబంధించిన ముఖ్య నేతలందరితో కూడా వీళ్ళు కలిసి తిరిగి నెల్లూరుకు చేరుకునే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ అయింది. అయితే అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ఆయన పిఏ వెంకటేశ్వర్లు ఈ రోడ్డు ప్రమాద లారీ జరిగిన యాక్సిడెంట్ లో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక చంద్రశేఖర్ రెడ్డికి కానిస్టేబుల్ శ్రీనివాసులు, అదేవిధంగా డ్రైవర్ వీళ్ళు ముగ్గురు కూడా తీవ్ర గాయాలైన కూడా అయితే సమీపంలో అదే సమయంలో కావల నుంచి నెల్లూరుకు వస్తున్నటువంటి ఏదైతే కొరియోగ్రాఫర్ ఎవరైతున్నారో కొరియోగ్రాఫర్, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి గునుకుల కిషోర్ వీళ్ళిద్దరు కూడా అదే సమయంలో కారులో నెల్లూరు కావల నుంచి నెల్లూరు చెందిన సమయంలో ఘటన సమయం వెంటనే వాళ్ళు స్పందించి అక్కడి నుంచి వాళ్ళ కారులోనే వాళ్ళందరినీ కూడా తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు ఇద్దరిని కూడా వీళ్ళు నెల్లూరు అపోలో హాస్పిటల్కి అయితే చేర్పించారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి మొత్తం తలకు బలమైన గాయం అయిన తర్వాత వెంటనే వాళ్ళందరూ కూడా అపోలో వైద్యులందరూ కూడా అత్యవసర సేవలు అయితే అందిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా ఎలాంటి ప్రాణ పరిస్థితి లేదని కూడా అర్థమవుతుంది. అయితే ఒకరు మాత్రం పిఏ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు, ఆయన ప్రమాదం చోటునే అక్కడే ఆయన అక్కడికక్కడికి ఆయన ప్రాణాలు వదిలారు. అయితే జరిగిన ఘటన చూసుకున్నట్లయితే ఏదైతే కంటైనర్ లారీకి పంచర్ అయ్యి అది బ్రేక్ కొట్టబోయే సమయంలోనే వెనక వేగంగా వస్తున్నటువంటి కియా కారు వెనక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో మాత్రం ఈ యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర మృతి చెందారు. అయితే గత రాత్రి నుంచి కూడా అక్కడ ఏదైతే నెల్లూరు అపోలో హాస్పిటల్కి జరిగిన ఘటన సమాచారం అందుకున్నటువంటి వైసీపీ శ్రేణులు కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అందులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసులు, అదేవిధంగా డ్రైవర్కి ఎవరు కూడా ప్రాణ పరిస్థితి లేదని మాత్రం అపోలో వైద్యులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి అత్యవసర వైద్యం అయితే అందిస్తున్నారు భాగ్యశ్రీ. అయితే రమేష్, ఈ ఘటన పట్ల ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ఈ ప్రమాదంలో కొరియోగ్రాఫర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ కొరియోగ్రాఫర్ కి ఏమైనా గాయాలయ్యాయా? ఇటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? భాగ్యశ్రీ, జరిగిన ఘటన ఓన్లీ ఎమ్మెల్సీ చెందినటువంటి కారుకు మాత్రమే. అయితే కొరియోగ్రాఫరు ఎవరైతే ఉన్నారో అతను ప్లస్ గునుకుల కిషోర్ అంటే జనసేన వీళ్ళందరూ కూడా వీరికి వేరే సంఘటన, అంటే వీరు కావల నుంచి వేలు పని ముగించుకొని వాళ్ళు నెల్లూరుకు వస్తున్న సమయం, అంటే ఘటన జరిగిన తర్వాత ఒక కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ కారు నెల్లూరు వైపు వస్తున్న సమయంలో ఘటన చూసి వాళ్ళు సహాయం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్రమాదంలో వాళ్ళ కారు మాత్రం కారు ప్రమాదానికి గురికాలేదు. కేవలం ఈ జరిగిన ఘటనకి వీళ్ళకి కొద్ది నిమిషాల వ్యవధిలో ఆ కారు నెల్లూరుకు వస్తున్న సమయంలో ఇలా జరిగింది, ఇది ఎమ్మెల్సీ కారు అని గుర్తించిన వాళ్ళు వెంటనే అందులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడని చెప్పి చూసిన వాళ్ళు వెంటనే పార్టీకి సంబంధం లేకుండా మనతృత్వంతో వాళ్ళు వెంటనే వాళ్ళ కారులో మిగిలిన ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకొచ్చి అపోలో హాస్పిటల్కి అయితే సకాలంలో వాళ్ళు వైద్యం అందించే విధంగా వాళ్ళు సహాయపడ్డారు. అయితే ఘటనలోకి మాత్రం వేగంగా స్పందించారని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే వాళ్ళు పోలీసు సమాచారం ఇచ్చి 108 ఇచ్చి వాహనం వచ్చిన లోపలనే వాళ్ళు కొరియోగ్రాఫరు, ఇదే విధంగా గునుకుల కృషి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ వాహనంలోనే వాళ్ళకి తీసుకొచ్చి నేరుగా అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేసి అత్యవసర వైద్యం అందించేందుకు సహాయపడ్డారు భాగ్యశ్రీ. అయితే రమేష్, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే తీవ్ర గాయాలైన నేపథ్యంలో ఆయన పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు?
ప్రస్తుతం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి ప్రాణ పరిస్థితి లేదు. ఆయనకే కాదు డ్రైవర్ శ్రీనివాసులకి, అదేవిధంగా డ్రైవర్ కానీ కానిస్టేబుల్ శ్రీనివాసులు కానీ ఎవరు కూడా ఎలాంటి ప్రాణ పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా తీవ్ర గాయాలైతే అపోలో వైద్యులు మాత్రం వీళ్ళకి అందరూ కూడా అత్యవసర సేవలు అందిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు తెలిసిన తర్వాత వాళ్ళు కన్నీరు, కుటుంబ సభ్యులే కాదు అటు ఆయన కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కూడా, ఆ సంస్థల చైర్మన్ సంబంధించినటువంటి ఆ విద్యా సంస్థల వాళ్ళందరూ కూడా గత రాత్రి నుంచి కూడా అపోలో హాస్పిటల్ వద్దకు వచ్చి అక్కడే పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా డ్రైవర్ కు సంబంధించిన వాళ్ళు ఇక కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా అపోలో హాస్పిటల్ వద్దకు భారీగా చేరుకున్నారు. వీరితో పాటు వైసీపీ శ్రేణులు కూడా అక్కడ భారీగా చేరుకుని అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా అంటే ప్రాణ పరిస్థితుల్లో బయటపడాలని వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అపోలో వైద్యులు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు, ప్రాణ పరిస్థితి లేదని మాత్రం వాళ్ళు నిర్ధారణగా చెప్తున్నారు. అయితే మరి కొన్ని గంటలు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద గత రాత్రి జరిగిన ఘటనపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు గురు కావడం వైసీపీ శ్రేణుల్లో కూడా, అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే ఏదైతే రాబో సాధారణ ఎన్నికలకు సంబంధించి అనేక మంది శాసనసభ్యులను మార్పులు చేర్పులు ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల యొక్క సమన్వయ కమిటీలు ఇన్ఛార్జీలను కూడా మారుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీలను మార్పులు కోర్పులపై ఇప్పటికే ప్రముఖులందరితో కూడా అధిష్టానం చర్చలు జరుపుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని కూడా పిలిచి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో దాని మీద ఆరా తీస్తున్న నేపథ్యంలో గత నిన్న అంతా కూడా ఆయన వైసీపీ ముఖ్య నేతలతో సమావేశం అయినంతరం తిరిగి విజయవాడ నుంచి నెల్లూరుకు చేరుకున్న సమయంలో ఇలా ఈ ఘటన చోటు చేసుకుంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమేష్.